ఏం చదువుకున్నామా బీఏ పాస్ అయ్యానండి గుడ్ టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు వెరీ గుడ్ సార్ మాది చాలా పెద్ద కుటుంబం సార్ అందరూ నా మీదనే ఆధారపడున్నారు కష్టాలు చెప్పడంలో ఉద్యోగాలు రావమ్మా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి యు ఫాలో ఓకే సార్ సిట్ డౌన్ యు సీ నీ విషయంలో ఎవరైనా తప్పు చేశారనుకో ఏం చేస్తావు చిన్న విషయం అయితే క్షమిస్తాను పెద్దదైతే హెచ్చరిస్తాను ఇంకా పెద్దదైతే దండిస్తాను క్షమించమని కాళ్ళు పట్టుకుంటే మర్చిపోతాను కరెక్ట్ నీలా సర్దుకుపోయే వాళ్ళు బాగా బతుకుతారు తన మీద బతికే వాళ్ళు బతికించుకుంటారు చేయండి ప్లీజ్ చేయండి యు రాస్కల్ యు ఆర్ అపాయింటెడ్ రాఘవయ్య జోగారావు వీర్రాజు ఉద్యోగం కోసం వచ్చిన ఈ అమ్మాయి నన్నేం చేసిందో తెలుసా సాచి లంపగా కొట్టిందయ్యా ఏమిటయ్యా తెల్లబోతారు నేనేం చేశాను చెప్పలేదు కదా ఆడు భుజం మీద చేసాను వేస్తే ముద్దెట్టుకుంటుందయ్యా కొడుతుంది కొట్టాలి షీఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఐ లైక్ హర్ కానీ నిజం ఆవిడకి ఎలా అర్థమవుతుంది నేను ఏకపత్ని వస్తున్నానని ఎలా తెలుస్తుంది ఇదంతా కేవలం పరీక్ష కోసమే పెట్టాను ఇవిడికి ఎలా అర్థమవుతుందయ్యా చూడు తెలిసి చేస్తే తప్పు తెలియక చేస్తే తప్పు లేదని అథర్వణ శాస్త్రంలో ఆరో అధ్యాయంలో 16 శ్లోకంలో చెప్పారు పాత్ర పాత్రను మర్చిపోవద్దమ్మా ఈ ఉద్యోగం నీకు ఇచ్చానుకున్నావా చీచి నీ పాత్రకి ఇచ్చాను నిన్ను నీ ఉద్యోగాన్ని నన్ను నా వ్యాపారాన్ని కాపాడతావని నమ్మకంతో ఇచ్చాను నాగవయ్యా మన గెస్ట్ హౌస్ లేదు అక్కడ ఉంటారయ్యా వెళ్ళమ్మా రెస్ట్ తీసుకో రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతుంది కానమ్మా గాడ్ బ్లెస్ యూ తీసుకెళ్ళబోయా రండి దట్ ఈస్ సుబ్బారావు ఏది బాలేదయ్యా అది కాదు ఇది ఇది అది కాదు అది అది బాలేదయ్యా అది కాదు ఇది అది బాలేదయ్యా అది అది కాదు అది అది కాదు ఆ పచ్చది ఆ పచ్చదం చూసా ఆ పచ్చది అది మీకేం తెలియదయ్యా అది అది ఆ పచ్చది అన్ని బాగున్నాయి ఏది తీసుకోవాలో తెలియటం లేదు ఆ ఎర్రది ఆ పచ్చది ఏంటయ్యా బొమ్మల నుంచినా ఏంటో నాయన అన్ని బానే ఉన్నాయి గానీ బాబు ఉన్న వాటిలో మంచి చూసి ఒక ఐదు ప్యాక్ చేసి ఊరుకోండి ఈ టైల్ రప్పరా ఏంటి జాతరలో జేబులు కొట్టే వాళ్ళ ఉన్నాడు వచ్చేయండి వచ్చేయండి రండి హలో అబ్బా తొందరగా ఇవ్వయ్యా ఏమిటి కనిపిస్తాం లేదా 5000 కనిపిస్తాం లేదా అవును సార్ నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బుని క్యాష్ బ్యాగ్లో పెట్టి తాళం వేసి వెళ్ళాను కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది డబ్బు కనిపించట్లేదు సార్ సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోమ్మా పెట్లోనే పెట్టావా మా ఎక్కడైనా పెట్టావా లేదు సార్ పెట్లోనే పెట్టాను పెట్టి తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి పెట్లో డబ్బు ఉంది పెట్టి తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి పెట్టి తాళం చెవులు నీ దగ్గర ఉండగానే పెట్లో డబ్బు మాయమైంది చూడమ్మా 5000 నాకు ముఖ్యం కాదు కానీ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియడం ముఖ్యం యు ఫాలో నాకు తెలుసు సార్ ఇదంతా మామూలే అకౌంట్ లో లేని డబ్బులు కదా ఎలా కొట్టేసినా పర్వాలేదు అనే ధీమా పోలీసు రిపోర్ట్ ఇవ్వండి రెండు లాంటి దెబ్బలు పడేసరికి డబ్బా దాని అబ్బా కూడా బయటకు వస్తుంది రాఘవయ్య నేను మనిషిని కాదయ్యా సంస్థని సంస్థ సంస్థలాగా ఉండాలంటే మనుషులు మనుషుల్లాగా ఉండాలి మనుషులు మనుషుల్లాగా ఉండాలంటే నేను నేనులాగా ఉండాలి నేను నేనుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది నువ్వు ముందు బయటకు వెళ్ళు ఏమైనా అవసరం తీసావా పర్లేదు చెప్పు నెమ్మదిగా తీర్చుకుంది కానీ ఏమిటండి వాళ్ళలాగే మీరు మాట్లాడుతున్నారు అసలు నేను తీలే సార్ ఆ టెలిఫోన్ డైరెక్టర్లు అయ్యి పాప ఇప్పుడు చెప్పు ఏం చేశావు డబ్బుని క్షమించండి సార్ నేను అలాంటి దాన్ని కాదు ప్లీజ్ నా మాట నమ్మండి సార్ ఓకే 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 ఎక్కడికి సరిపోను అడిగాను దండించాను
జరిగే చెప్పాను నువ్వు వెళ్ళలేదు జరగాల్సింది చేస్తున్నాను ఫోన్ పోలీస్ స్టేషన్ సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ నా జీవితమే నాశనం అయిపోతుంది సార్ కరెక్ట్ అందరూ నా మీద ఆధారపడినారు సార్ వాళ్ళంతా రోడ్డును పడతారు సార్ ఈ అపవాది నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్ మీరేం చెప్పినా నేను చేస్తాను సార్ గుడ్ వెరీ గుడ్ చూడు నా డబ్బు నాకు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి నీకేం భయం లేదు మీ వాళ్ళకి అంతకన్నా భయం లేదు ఓకే అయ్యగారు మంచితనం వల్ల ఆడుతుంది కానీ కొబ్బరికాయని చీల్చినట్టు చీల్స్తే అది చెప్పుతా దాని బాబు చెప్పుతున్నా నిజం కరెక్టే సారీ అండి ఇది మైల్ అనుకున్నాను ఏ కళ్ళ అంత పైదికమ్మయ్యా లేకపోతే ఏంటో ఈ అవతారం ఇది ఏమైనా యుద్ధంగా అనుకున్నావా చిట్టి తల ఎక్కడ ఉంది చిట్టి ఏ చిట్టి అసలు ఎందుకు వచ్చింది ఎక్కడ ఉంది దయా మరి నేను నాకు అటుడి ఎప్పుడు వచ్చింది ఎక్కడ ఉంది దయా మరేమో నాకు ఎక్కడ ఉంది 15 రోజుల క్రితం వచ్చింది మోసపోయి దిక్కులకన వచ్చింది నంబర్ 15 ఆనందపేటలో ఉంటుంది అడిగేదాకా నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు చెప్పే వరకు అడగవనే నమ్మకంతో మీలో ఏ తప్పు లేకపోతే నాతో ముందే ఎందుకు చెప్పలేదు తప్పు నాది కాదు నీది చిట్టి తల్లి వచ్చిన రోజున నీకు నిజం చెప్పాలనుకున్నాను కానీ ఆ రోజు నీ పరిస్థితి నా చేత నిజం చెప్పనివ్వలేదు పోని చిట్టి తల్లిని కొనమని అడిగితే తన నీ మనస్తత్వానికి భయపడి రానంది ఒక ఆడదానిగా తన కష్టంలో ఉంటే సాటి మనిషిగా సహాయం చేశానంతే నీ సాక్షి చెప్తాను ఇందులో నాకు మరో దురుద్దేశం లేదు ఇప్పుడు చెప్పండి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు చెప్పింది నిజమని నిన్నే మోసం చేయగలిగిన వాడిని ఈ దేవుణ్ణి మోసం చేయలేనా చెయ్యా కావచ్చు ఏది నమ్మకపోయినా నేను దేవుణ్ణి నమ్ముతాను మీరు చెప్పింది నిజమని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి జయా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను చెప్పేది నిజం నా మాట నమ్మవా నేను తొందర పాట లేని మనిషిని కాబట్టి మిమ్మల్ని అడిగాను చెబితే నమ్మాను ఇంకోటి అయితే ఇప్పుడు ఊరేసి తచ్చదే అసలు ఎవరైనా పోతే మనకేమిటండి వాళ్ళ కర్మ వాళ్ళది దాన్ని వెంటనే ఊరు పంపేయండి పాపం ఆ చిట్టి తల్లి ఏంటండి చిట్టి తల్లి దాన్ని ఊరు పంపించామని చెప్పానా లేకపోతే ఊరేసి చస్తానంటయా అంత ఆవేశం ఏంటి ఆ అమ్మాయిని పంపించాలి అంతేగా పంపించేస్తాను ఒట్టు ఈ ఒట్టు ఎవడు కనిపెట్టాడు గాని వాడి మీద ఒట్టు పదండి సార్ రమ్మన్నారట సార్ నువ్వు పనిచేయాలి నేను ఆఫీసు గారితో మాట్లాడతాను నువ్వు సెలవు పెట్టి చిట్టితనం తీసుకెళ్లి సిరిగారి పల్లె వాళ్ళ ఇంటి దింపేసి రావాలి అలాగే సార్ నేను అదే మంచిదని చెప్పాలనుకుంటున్నా నువ్వు వెళ్ళు ఇప్పుడు ఎట్లు బాబు తెల్లారగట్ల బయటకు వచ్చానండి అప్పటి నుంచి ఒకటే తిరుగుడండి కానీ మా రోడ్ల ఆఫీసర్ గారు ఎక్కడంటే ఎవరు సెపరేట్ అండి బాబు అదే అడ్రస్ తెలియదా అడ్రస్ కాగితం ఇచ్చారండి కానీ చెవు తొడతెట్టి తిరిగిట్టేశానండి అదండి సరే ఊళ్ళంతా బాగున్నారా అంతా బాగానే ఉన్నారండి కానీ ఒకటే ఎలక్షన్డ్ ఒకటండి ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయా మీకు తెలియదా బాబు అయ్య బాబు మన ప్రెసిడెంట్ గారు చచ్చిపోయారండి చచ్చిపోయాడా ఏ అంటారేంటండి ఆయన కూతురు చిట్టితల్లి మంగతయారు లేదండి టైలర్ అప్పారావుడితో లేచిపోయిందండి కూతురు ఎదప్పని చెప్తే అపమానంగా ఏ తండ్రి బతుకుంటాడండి వాతావరణం దూకు చచ్చిపోయాడండి ఇప్పుడు అది కానీ ఊళ్ళో అడుగు పెడితే కాళ్ళు చేతులు నరికి పోగరెట్టేస్తారండి యాదవాన్ని యాదవ యదప్పని చేసింది కదండి ఊరికే తలపులు తెచ్చిందండి అది కానీ ఇప్పుడు కనబడితే నా మట్టుకు నాకు నరికి పోగులెట్టేళ్ళిపోతుందండి యాదవాన్ని యాదవ ఆ మాటకి కానీ చిన్నమ్మగారు చూసి చాలా కాలమైంది పదండి ఇంటికి వెళ్దాం చూడండి అమ్మగారు పక్క ఊళ్ళో గుడికెళ్ళారు రావడానికి ఆలస్యం కావచ్చు నువ్వు ఈ డబ్బు తీసుకు వెళ్ళి ఎక్కడైనా భోజనం చేసి మనం వెళ్ళిపో చిన్నమ్మగారు జున్నంపారండి నేను తీసుకెళ్తాను అదే సార్ నేను సెలవు పెట్టా సార్
బయలుదేరతా. ఉదయ తిరుపతయ్యా, చిట్టి తల్లి ఇప్పుడు ఆ ఊరటం వీల్లేదు. ఇంకొద్ది రోజులు మీంటుంచు. మా చెల్లెలు ఇవాళే పురుడుకొచ్చిందండి. అసలే మా దీనికెళ్ళు, మా ఇంట్లో కుదరదయ్యా. శ్రీకృష్ణ వచ్చు ఇలాగే ఉండాలి మన కొట్లో. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత టైం అయినా పర్వాలేదు. అలాగేనండి. రాజశేఖరం గారా, ఏమిటి సార్ ఇలా వచ్చారు? నువ్వు వెళ్ళవయ్యా. ఒక్క నిమిషం. నేను కొన్ని చిక్కులో పడ్డాను, నాకు మీ సహాయం కావాలి. విషయం ఏమిటో చెప్పండి, సహాయం ఎలా చేయండి సార్? చిట్టి తల్లిని ఒక అమ్మాయి చెరగారిపల్లి నుంచి వచ్చింది, కష్టాల్లో ఉంది. ఆవిడకి సహాయం చేయడం మీ ఆవిడకి బొత్తిగా ఇష్టం లేదు, కనుక ఆవిడ ఊరు పంపించేశారు. ఇంతే కదా. అరే మీకెలా తెలుసు? మీ ఆవిడ మా ఆవిడతో చెప్తుండగా విన్నాను సార్. అసలు సార్, ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఆ విషయం పబ్లిక్ న్యూస్ లాగా బజార్ లో వినిపిస్తుంది సార్. కానీ నేను అమ్మాయిని ఊరికి పంపించలేదు. పంపించలేదా? పంపించేయండి రాజశేఖరం గారు, కాపురాలు చెడిపోతాయి, నా మాట వినండి. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఈ గొడవ చల్లబడేంత వరకు ఆ అమ్మాయిని మీరే కాపాడాలి. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నారు, పుట్టినప్పటి నుంచి అబద్ధం ఎలా ఉంటుందో తెలియదు. ప్లీజ్ నా గురించి కూడా మీరు కాస్త ఆలోచించాలని నాకు. చూడండి, ఈ ఊళ్ళో నాకు సహాయం చేసేవాడు ఇంకెవ్వరూ లేరు, అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఓకే, పెద్ద మనిషి అడుగుతున్నారు, నేను కాదనలేను. కానీ ఒక మాట, నా నోటితో నేను అబద్ధం చెప్పను, మీ ఆవిడ అడిగితే నిజాన్ని దాచను. ఓకే. చూడండి, ఈ సుబ్బారావు మాట అంటే ఉక్కు మనిషి అండి. ఇహ నుంచి మీ గుట్టు కాపాడే బాధ్యత నాది, మీ కాపురాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది. అలాగే మీ ఆవిడ చెప్పేయండి సార్, బల్ల గుద్ది చెప్పేయండి. చిట్టి తల్లి ఈ ఊళ్ళోనే కాదు, ఈ దేశంలో లేదని చెప్పేయండి, నేను చూసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నిజంగానే ఇంత కూడా అబద్ధం లేదనుకో. నేను అమ్మాయితో చెప్పేశాను, చూడమ్మా నిన్ను పంపించేస్తానని మా ఆవిడకి మాటిచ్చాను. ఇప్పటికే ఇటువంటి విషయాలన్నీ తన దగ్గర దాచి చాలా పొరపాటు చేశాను. ఇక తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోపోతే ఆ దేవుని కూడా నన్ను క్షమించుడని ఖచ్చితంగా చెప్పేశాను. జయా నువ్వు వెళ్ళని చెప్పు. సశివరావు వెళ్ళాలంటుందే? వెళ్ళకుండా ఏం చేస్తుందట? నా ప్రాణం తీస్తుందట. నేను మెడబెట్టని తీసుకెళ్లి జీప్ లో కూర్చోబెట్టి నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుని చిరగారిపల్లి వెళ్ళి అమ్మాయి. ఏమిటి మీరు దాంతో చిరగారిపల్లి వెళ్ళారా? భలేదానివే, నేను అంత తెలివి తక్కువ ఉన్నావు ఏంటి? నేను అమ్మాయితో ఆ ఊరు వెళ్ళాననుకో, ఆ ఊరులో అంత ఏమనుకుంటారు? నేనే అమ్మాయిని ల్యాబ్ తీసుకెళ్ళిపోయాను అనుకోరు? అందుకు నేను ఏసానంటే, నేను యువత నోటి నుండి అమ్మాయిని పడవెక్కించి అవతలకు పంపించాను. పర్వాలేదులేండి, ఇంతైనా ఆలోచించారు. జయా నువ్వు నా గురించి 24 గంటలు ఆలోచిస్తుంటావే, అలాంటిది నీ గురించి ఒక క్షణమైన ఆలోచించబోతే నేను మనిషిన? అసలు భర్త భార్య ఎలా ఉండాలంటే భార్యాభర్తలా కలిసిమెలిసి ఉండాలి. భోజనానికి రండి.